ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో మత్స్యకారులు రాజీవ్ గాంధీ బీచ్ లో పడవల ప్రదర్శన ప్రదర్శించారు. అనంతరం క్రీడల్లో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అదే విధంగా మల్లాడి కృష్ణారావు ద్వారా రాజీవ్ బీచ్ నందుగల ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వారికి కూడా భోజన ఏర్పాట్లు చేశారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మురుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ తెలంగాణలో బీజేపీ భావజాలం